అగస్త్య మహాముని స్వర్ణముఖి నది, స్వర్ణముఖి నది ఒడ్డున ఉంటుంది శ్రీకాళహస్తి క్షేత్రం. శ్రీ స్వర్ణముఖి నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది, చిత్తూరు జిల్లాలో ప్రముఖ నది. తిరుపతి దగ్గర కదా, ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఆ నది ఒడ్డున నెలకొని ఉంది. తిరుపతి చంద్రగిరి మధ్య తొండవాడి సమీపంలో కొండ ప్రాంతం ఈ నది జన్మస్థానం. దూర్జటి తన రచనలో దీని మొగలేరు అని ప్రస్తావించాడు. నదీ తీరంలో విపరీతంగా మొగలి పొదలు పెరిగిన కారణంగా స్వర్ణముఖి నదికి మొగలేరు అనే మరొక పేరు కూడా ఉంది. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడి వద్ద అగస్తేశ్వర ఆలయం, యోగి మల్లవరం వద్ద పరాశరేశ్వర ఆలయం, గుడిమలం దగ్గరున్న పరశురామేశ్వర ఆలయం, గాజుల మంజం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయన్నమాట. ఈ నది భీమ కళ్యాణ నదుల్లో సంగమించి తొండవాడులో త్రివేణి సంగమంగా మారి ఉత్తర వాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుందట. అబ్బా, అంత దూరం ట్రావెల్ చేస్తుందా? ఈ నది గురించి ఒక పురాణ గాథ ఉంది. పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సు చేసి నదిని దేవలోకం నుంచి కింద తెప్పించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. హిమాలయాల్లో శివపార్వతుల కళ్యాణానికి కదిలి వచ్చిన దేవ ఋషి మానవ గణాల భారంతో భూమి ఒకవైపు వంగిపోయిన సందర్భంలో శివుడు అగస్త్య మహామునిని పిలిచి వింధ్య పర్వతాలకు అవతల వైపు వెళ్ళమని ఆదేశించాడు. అగస్త్యుడు శివుని ఆదేశాన్ని అనుసరించి దక్షిణ భారతదేశం తరలి వెళ్ళాడు. పోతూ పోతూ సూర్యగమనానికి అడ్డుదవులతో పెరుగుతున్న వింధ్య పర్వతం వద్ద తాను తిరిగి వచ్చే వరకు పెరగకూడదని వరం స్వీకరించాడు. అందువల్ల వింధ్య పర్వతాల పెరుగుదల ఆగిపోయింది. అగస్త్యుడు తిరిగి ఉత్తర దిశకు వెళ్ళలేదు. ఇలా వింధ్య పర్వత గర్వభంగం చేశాడు. దక్షిణ దిశకు వచ్చిన అగస్త్యుడు కృష్ణానది, జ్యోతి సిద్ధవటం, శ్రీశైలం, ద్రాక్షారం మొదలైన పుణ్యక్షేత్రాలను తిరిగి చివరికి శ్రీకాళహస్తి చేరుకున్నాడు. అక్కడ స్నానపానాలకు జపతపాలకు తగిన నీరు లభించిన కారణంగా కాళహస్తికి 4 యోజన దూరంలో పడమర దిశగా ఉన్న పర్వత శ్రేణులు తపస్సేయగా బ్రహ్మాదు దేవగణాలతో శివుడు దర్శించుకుని అగస్త్యుని కోరిక తెలిపారు. శివుడు ఆ ప్రదేశంలో ఒక నదీమ తల్లిగా ఆవిర్భావం అనుగ్రహించగా ఆకాశం నుండి గంగా భవాని స్వర్ణకాంతులతో భూమి మీదకు దిగి వచ్చింది. అందువల్ల ఈ నది స్వర్ణముఖి అనే నామధేయురాలైంది. శ్రీకాళహస్తీశ్వరాలను నిర్మించేటప్పుడు ఆలయ నిర్మాణం సహకరించిన కూలీలు రోజు సాయంత్రం స్నానంలో నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతిలో తీసుకుంటే నది వారు చేసిన కష్టాన్ని తగిన ప్రతిఫలంగా దాన్ని విలువ చేసేంత బంగారంగా మారేదట బా. అందుకే ఈ నదికి స్వర్ణముఖి నది, స్వర్ణముఖి అని పేరు వచ్చాయి. అగస్త్య మహాముని విగ్రహం గుడిలో చాలా చోట్ల ఉన్న తిరుమంజన గోపురంలో ప్రముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రవహించే స్వర్ణముఖి నది మహోత్కృష్టమైన నదిగా అగస్త్య మహాముని తపోబలం చేత అన్ని పాపను ప్రక్షాళన చేసి నదిగా స్కాంద పురాణంలో ఈ విధంగా చెప్పబడ్డది. సువర్ణమివ లోకానాం భాగధేయ వియన్నది నీత భవమగస్త్యేన ముఖరి కృత దీముఖ తస్మాదాస్యతి విఖ్యాతం సర్వలోకాభివందిత రాం సువర్ణ ముఖరి నామ్నా ధామ్నే కైవల్య సంపదాహ. లోకంలో ఈ ప్రాంతం బంగారు సదృశ్యమే. ఆ నది స్వర్ణముఖి తప ఫలప్రదంగా లభించినది. బహువిధములుగా విస్తృతంగా ముఖరీతి కృతంగా వచ్చినది. అందువల్ల సర్వలోక పూజ్యమైన ఈ నది పేరు స్వర్ణముఖి అని బ్రహ్మదేవుడు చెప్పినట్టు వాయుదేవుడు చెప్పాడు. అటువంటి మహోత్కృష్టమైన నది ఈ నది. అదేవిధంగా అగస్త్యాచల సంభూతం పూర్వసాగర్ గామనీయం సమస్త పాపహంత్రిం త్వాం స్వర్ణముఖరీం శ్రయే మహాపాతక విప్లుష్టం గాత్రం మమ తవోదకై క్షాళయామి జగద్దాత్రి శ్రయ శ్రియ సాయోజస్వ మాం వరాహశైలం నందు అగస్త్య పర్వతమున వరాహశలమైనందు అగస్త్య పర్వతమును జన్మించి పూర్వ సముద్రమును కేగుచు సమస్త పాపహరిణమై ఉన్న నిన్ను ఆశ్రయించదా. పాప పంకిల నా శరీరం నీ జలంచే కడుక్కున్నచున్నాను. దా లోక సంరక్షణ నీవు నాకేది శ్రేయమో దాన్ని దయచేయము. అంటే ఆ నది నీ ప్రార్థన చేయమని పురాణంలో చెప్పబడదట. నది ఆవిర్భవించేటప్పుడు ఇంద్రాది దేవతలు ఏమన్నారు తెలుసా? బహు నిర్గీరీంద్రాన్వన మండలం దేశాననే కాంసరిదుత్తమేయం క్రమాదతి క్రమ్య నిషేవ్యమాన మహానది బిర్గిరి సంభవాభీ రోగహతాను ధికారాతు రానా మనాయాక పరతి పాదకాని అంతర్బహీ
సంభూత భూరి తాప నివారిణి ప్రియకారిణీ విహరలోల ద్విరద ప్రకండ సుండ మహాఘాతర యోత్తితాని పుష్పోపహరం పృషతోత్కరేణ అర్షదత్తానిన దివాకరస్య సౌగంధి కాంబోహృహకై రవాణం సౌరభ్య సంవాత దిగ్ముఖనానం విరేపాహ భాగ్యేక నికేతనామాధార భూతాన్ ప్రతి నిర్మలానే లీలా గౌహోత్సోక నాక నారీమంత సింధూర రజో రుణాని తత్కేశ పాశాచ్యుత పారిజాత ప్రసూన గంధే హృది వాసితాని సాబిభ్రతి సంభృత మంగళ స్వాదున్య పంకాన్యతి నిర్మలాని సుధోప మానాని సురేంద్ర మానోహ ప్రయాంసి పాప్ ప్రతిఘాతుకాని అగస్త్య శైలస్ మాప్త జన్మ నీతి భువం కుంభం సముద్భవేన ప్రశస్త తీర్థేశ విరజానమాన సమయో యో దక్షిణ వారారాసి శ్రీరాక్షత విన్యాసే రత్నదీప్త దీపార్పణై ప్రత్యుధ్యాస్తమం బోధే రియోచభి ముఖాంగత తరంగహస్తే రాలింగ సంభావ్యేన సమాగతం చకార సరితాం నాథ ప్రియమోఘోష భాషణై ప్రాప్తయా మనుకూలయాం తథా తస్యాం మాపాం నిధే ప్రహుష్టేన తరంగేన జీవన బవృదే తరాం ఇతం సంవృజ్య సరితామగస్త్యాం ముదన్విత స్తుత్వా యయో సమామంత్ర కృతకృత్యో యదృచ్ఛయాయ ఇట్లు దేవగణాదుల స్వర్ణ స్తుతి నందన విద్వాంసయగు స్వర్ణముఖి అగస్త్య ఋషివుని మునిగామ్యే భూలోకం నందు పవిత్రత గావించి భక్తుని పునీతులు చేయుచున్నది. ఇది స్కాంద పురాణాంతర్గత సంక్లిష్టంగా స్వర్ణముఖి నది గురించి చెప్పబడింది అన్నమాట. ఇది శ్రీకాళహస్తి పక్కనున్నది.